Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన పొత్తు అంత ఈజీ కాదు. అసలు చిక్కులు ఇవే. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు అంత ఈజీగా కనపడడం లేదు. పొత్తు పెట్టుకోవడం రెండు పార్టీలకు అత్యవసరమనే విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలంటే రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు, పవన్ ఇద్దరూ పదే పదే చెబుతున్నారు. ఇద్దరికీ పొత్తు అవసరం ఉన్నప్పుడు సీట్లు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలి. అది సాధ్యమేనా? వచ్చే ఎన్నికలలో పవన్ అడిగినన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారా? తమతో పొత్తు పెట్టుకోవాలంటే గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే అని పవన్ చాలాసార్లు చెప్పారే, కానీ ఎన్ని సీట్లు ఇస్తే గౌరవప్రదంగా ఉంటుందో ఎప్పుడూ చెప్పలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే, జనసేన ఏ జిల్లాల్లో అయితే ఎక్కువగా పోటీ చేయాలని అనుకుంటోందో ఆ జిల్లాలపైనే టీడీపీ కూడా ఆశలు పెట్టుకుంది. జనసేన దృష్టంతా ఎక్కువగా ఉభయ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే ఉంది. ఈ జిల్లాల్లోనే పోయిన ఎన్నికలలో చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీకి కూడా ఆయా జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్పై జిల్లాల్లో అంత ఈజీగా లెక్కలు తేలవు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఆ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడతాయి. పవన్ లెక్క ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఓటు బ్యాంకు 36% ఉంది. ఇక కృష్ణా, గుంటూరు, విశాఖలో 26% ఉందట. దీనికి ఆధారాలు ఏమీ లేవు. ఏదో సర్వేలు చేయించుకుంటున్నట్లున్నారు. అందుకనే ఆ లెక్కలు చెబుతున్నారు. తమకు బలం పెరిగింది కాబట్టి గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని పవన్ అడుగుతున్నారు. మరి టీడీపీకి 2019 ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాల్లో 36% చొప్పున ఓట్లు వచ్చాయి. రాజధాని జిల్లాల్లో 41% చొప్పున ఓట్లు వచ్చాయి. విశాఖ జిల్లాలో 37% ఓట్లు వచ్చాయి. జనసేనకు ఇప్పుడు ఓటు బ్యాంక్ పెరిగిందని చెబుతున్న శాతాలన్నీ టీడీపీకి ఆల్రెడీ 2019 వచ్చేశాయి. కాబట్టి ఆ నాలుగు జిల్లాల్లో టీడీపీతో సమానంగా జనసేనకు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరిస్తారా అన్నదే సమస్య. ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే ఇంకో సమస్య. మరి ఈ సమస్యను ఇద్దరూ పరిష్కరించుకుంటారో లేదో చూడాల్సిందే.